మొన్న మధుర పంచాంగం ప్రకారం పుష్కరాలు ప్రారంభమైతే ఇవాళ బుట్టే సిద్ధాంతి ప్రకారం పుష్కరాలు వైభవంగా మొదలయ్యాయి. సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఇవాళే పుష్కర ప్రారంభం అయినట్లు శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతే బుట్టే వీరభద్ర దైవజ్ఞ శర్మ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన తేదీలు నూటికి నూరు పాళ్లు అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రెహమాన్ అందిస్తారు. మరో వివాదానికి ఇవాళ మరో ఉదాహరణ చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి ఏ విధంగా అయితే తొలుత ప్రకటించారో ఇవాటి నుంచే పుష్కరాలు, ఇవాటి నుంచి 18వ తేదీ వరకు పుష్కరాలు, గురుడి సింహరాశిలో ప్రవేశం ఇవాళే జరిగింది. ఈ టీటీడీ ప్రభుత్వం అధికారికంగా చెప్పిన సిద్ధాంతాలు పూర్తిగా అశాస్త్రీయం ఏ విధంగా అయితే సవాల్ విసురుతూ వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ భక్తజనంతో పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చారు శ్రీశైలం సిద్ధాంతి దైవజ్ఞ శర్మ. చెప్పండి సార్, ఇవాళే పుష్కరాలు స్టార్ట్ చేశారు, ప్రభుత్వం తేదీ టీటీడీ చెప్పింది 14వ తేదీ నుంచి, ఎలా విభేదిస్తారు దీన్ని? టీటీడీ వాళ్ళు పంచాంగంలో లోపభూయిష్టమైంది. తిథులు ప్రాచీన పద్ధతి ప్రకారము ఈ కుజాతి పంచగ్రహ గణితం ఈ దృక్షిత పద్ధతి ఏ గ్రంథంలోనూ కూడా రెండు పక్షాల్లో ఆచరించమని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఎక్కడైనా చెప్పని నిరూపిస్తే మేము కూడా ఆ పద్ధతికే అవలంబిస్తున్నాం, సిద్ధంగా ఉన్నాం. అంతేగాని సూర్యసిద్ధాంతం ఇచ్చా అయినాశలు తీసుకుని తిథులను దృక్ పద్ధతిగా గ్రహాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అటువంటి పంచాంగాన్ని మీరు తీసుకోవడం ధర్మన్యాయం కాదు. అయితే పూర్తిగా దృక్షిదానం తీసుకోండి, లేదా పూర్తిగా పూర్వపద్ధతి ఆచరించండి, అంతే తప్ప కొన్ని ఇందులోను కొన్ని ఇందులోను తీసుకోవడం అది ఏమాత్రం సమంజసం కాదు. అనేక సంవత్సరాలుగా మా గురువర్యులు పెడపర్తి వారు శలమయ శాస్త్రి గారు, తదుపరి శేషాచల శాస్త్రి గారు, తదుపరి పెద్ద పూర్ణ సిద్ధాంతి గారు, తదుపరి వెంకటరమణ శర్మ గారు, తదుపరి పూర్ణ సిద్ధాంతి గారు ద్వారా మా ఈ యొక్క గణితాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఈ పుస్తకాల గణితం కూడా 1979 వరకు మా శాస్త్రాన్ని అమలు మీద వచ్చారు. అనేక రాజకీయ కారణాల వల్ల అవ్వచ్చు, 91 నుంచి మాత్రం మా గణితాన్ని వదిలేసి ఈ దృక్సిద్ధాంతాన్ని అవలంబించారు. అది ఏమాత్రము శాస్త్రీయమైనది కాదు. ఇది ప్రాచీన సిద్ధాంతం అయినటువంటి సూర్యసిద్ధాంతం, వరాహమిహిరుడు ప్రతిపాదించినటువంటి సూర్యసిద్ధాంత రీత్యా ఉన్నటువంటి అయిన శూన్య కాలాన్ని అయిన గతిని తీసుకుని మేము ఈ పంచాంగ రచన చేస్తున్నాం. ఇతర సిద్ధాంతం ఏమాత్రం శాస్త్రీయం కాదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఇవాళ గురుడి సింహరాశిలో ప్రవేశం ఖచ్చితంగా 8 గంటలకు జరిగింది. ఇది రాత్రి నేను 6వ తేదీ రాత్రి 10:23 మా లెక్క ప్రకారం గురుడు సింహరాశిలో ప్రవేశించాడు. అయితే రాత్రి ప్రవేశం వల్ల మొన్నటి ఉదయం నుంచి పుష్కర ప్రారంభం అవుతుంది. దాని నిర్ణయం ఈ రోజు మేము 7:30 ఈ గోదావరి నది పుష్కర ప్రారంభం చేస్తున్నాం. అయితే మీరు ముందుగా చెప్పారు ఒకవేళ ఈ తేదీ నుంచి ఇవాళ మీరు చెప్పిన ప్రకటించిన తేదీలో ప్రభుత్వం అధికారికంగా దీన్ని అనౌన్స్ చేసినా కనీసం ప్రభుత్వ ప్రతినిధినైనా పంపిస్తే మేము దాన్ని ఒప్పుకుంటామని అన్నారు. అయితే ఎవరిని పంపించిన పరిస్థితి లేదు, సో దీని పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది? దాని పర్యవేక్షణ అంటే దీనికి పుష్కరాలకి అధికారానికి దేశారిష్ట యోగం సంబంధం లేదు. అయితే ఈ మన్మథనామ సంవత్సరంలో రాబోయే మాఘమాసంలో కాలసర్పయోగం అనేది ఉంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి వరకు ఈ 16 రోజుల కార్యక్రమం రోజుల్లో ఏదైనా అరిష్టాలు కానీ ప్రభుత్వానికి కానీ నాయకులు కానీ ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికి ప్రధానంగా ఉద్దేశం? ఎవరు రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి, ఎవరికైనా జరగవచ్చు. అంటే ఇప్పుడు కుంభమేళా అంటున్నారు, 144 ఏళ్ళకి సంవత్సరం ఉంటున్నారు, ఇది గోదావరికి పుట్టిన తేదీ మనకు నిర్ణయం కానప్పుడు వీళ్ళు ఎలా 144 సంవత్సరాలు? 144 సంవత్సరాలు కానీ 168 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు ఏమీ లేదు. గోదావరి పుష్కరాలు ఇప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు వస్తుంది. కుంభమేళా మాకు సంబంధం లేదు. కుంభమేళానికి గురుడికి సంబంధం అంటే రవితో సంబంధం కలిగింది. రవి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిలో ఉన్న సింహరాశిలో ఉన్నప్పుడు, రవి కర్కాటకంలో ఉన్నప్పుడు లేదా మేషంలో ఉన్నప్పుడు 30 రోజులు కుంభరాశం చేస్తారు తప్ప గురు ప్రవేశంతో వాళ్ళకి కుంభమేళకు సంబంధం లేదు. దానికి రవిగ్రహ ప్రవేశము గురుగ్రహ సంబంధం ఉన్నది మాత్రమే కుంభమేళ చేస్తారు. కేవలం పుష్కరాలు మాత్రం గురుగ్రహ ప్రవేశమే పుష్కర నిర్ణయం. వాళ్ళకి మనకు చాలా వ్యత్యాసం ఉంది, కుంభమేళ వేరు, పుష్కరం వేరు. మీరు ప్రకటించిన తేదీని సపోర్ట్ చేసే పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ఎవరున్నారు ప్రముఖంగా? ప్రముఖంగా ప్రస్తుతం నా కూడా ఎదురుబాగ్ గాడ్ గారు వచ్చారు, విజయదుర్గ పీఠాధిపతులు. వారు కూడా మా గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులు, మా గురువు గారు అశేషమైన అభిమానం, మా సిద్ధాంతం అనుసరించిన వ్యక్తులు. అలాగే విశాఖ శారదా పీఠాధిపతి గారు స్వరూపానంద స్వామి ఉన్నారు. వారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి అనారోగ్యాల కారణం వల్ల ఎండొచ్చు కూడా సమయానికి చేరిపోలేకపోవడం వల్ల మేము ముందుగా సమయం మించిపోతుందని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఇది ముఖ్యంగా స్పష్టంగా చెప్తున్నారు బుట్టేదా వీరభద్ర దైవజ్ఞ శర్మ. పుష్కరాలు మాత్రం ఇవాళ నుంచే ప్రారంభమయ్యాయి. రాత్రి గురుడు ప్రవేశం సింహరాశిలోకి జరిగిన రాత్రి సమయం అయినందున ఇవాళ ఉదయం నుంచే పుష్కరాలని అధికారికంగా ప్రారంభించామని చెప్పి చెప్తున్నారు. అయితే టీటీడీ చెప్పిన లెక్కల ప్రకారం అది అశాస్త్రీయం, దానివల్ల పర్యవసానాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే అదే మాట మీద ఉన్నారు బుట్టే వీరభద్ర దైవజ్ఞ శర్మ. వీడియో జర్నలిస్ట్ వీరభద్ర కలిసి రెహమాన్ ఎక్స్ప్రెస్ టీవీ.